మీడియా మిత్రులకి పాత్రికా సోదరులకి నమస్కారం. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మతి తప్పి మాట్లాడుతున్నారు. ఆ రోజు రిజల్ట్ వచ్చినప్పటి నుంచి అంటే రిజల్ట్ కన్నా ముందే తెలిసిపోయింది అతని యొక్క పరిస్థితి. ఓడిపోతున్నామని చెప్పి ఆ రోజు నుంచి ఆయనకి సరిగా నిద్ర పట్టడం లేదు. ఎందుకు అంటే కేసీఆర్ ఓటమిని సహించలేడు, ఓట సహించడం కాదు ఓటమిని తట్టుకోలేడు. ఇది నాకు బాగా తెలుసు. గతంలో కూడా ఎన్నికలు ఓడిపోయినప్పుడు తన వ్యవహారం ఎటువంటిదో నాకు తెలుసు. అదే వ్యవహారం ఇప్పుడు నేను చూస్తున్నా. ఆ ఓటమి యొక్క పరిస్థితులని బయటపడడానికి తను విపక్షాలను ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మీద అనేక విధాలుగా అభాండాలు వేస్తున్నాడు. ఎందుకంటే కేసీఆర్ ఒకవేళ తను చెప్పుకునే గొప్పలు ఏవైతే ఉన్నాయో ఆ గొప్పలు నిజమై ఉంటే హుజూరాబాద్లో ఓటుకు 20,000 ఎందుకు ఇచ్చినాడు? ఇది జగమెరిగిన సత్యం, ఓపెన్గా ప్రజలు మనమంతా చూసింది. ఈయన కనుక నిజంగా తెలంగాణను అభివృద్ధి చేసి ఉన్నట్లయితే, అన్ని వర్గాలను మరి అభివృద్ధి చేసి ఉన్నట్లయితే, మరి హుజూరాబాద్లో ఆ పరిస్థితి ఎందుకు కలిగింది? గవర్నమెంట్ మిషనరీ, ఎలక్షన్ మిషనరీ, పోలీసు, తర్వాత తన పార్టీ వాళ్ళు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఇంటింటికి తిరిగి మరి ప్రచారం చేసి చేయవలసిన అవసరం లేకుండే అటువంటి కేసీఆర్ సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఇది దేశంలో కానీ ప్రపంచంలో కానీ తన పార్టీ వాళ్ళను తను కొనుక్కోవడం, ఇది దౌర్భాగ్య పరిస్థితి. తన పార్టీలో ఉన్నటువంటి యొక్క వార్డు మెంబర్సు, సర్పంచులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వీళ్ళని కొనుక్కున్నారండి సిగ్గులని. నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు మిస్టర్ కేసీఆర్. నువ్వు ఎన్ని చేసినా నువ్వు ప్రగల్భాలు బలుపుతున్నావు ఇప్పుడు. ఏమని ఏదో ఒక ఎన్నిక వస్తే ఇది పోతుందని అది మాట్లాడుతున్నావు నువ్వు. మరి ఒక ఎన్నికతో నీది ఏం పోయేది లేదు కదా, నీకు తెలియదా? ఈ ఎన్నిక క్రియేట్ చేసే ముందు నీకు తెలియదా? ఈ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు అనుకోలేదు ఈ ఎన్నిక ఒకటి ఒక ఎమ్మెల్యే గెలిస్తే నా ప్రభుత్వం పడిపోదు, ఓడితే పడిపోదు అనేది నీకు తెలియదా? దాన్ని నువ్వు పిష్టిగా తీసుకొని ఈటల రాజేందర్ను రానివ్వకుండా తన ముఖం అసెంబ్లీలో చూడవద్దని చెప్పేసి ఒక నెపం పెట్టుకొని మరి నువ్వు ఎలక్షన్లకు పోతీవి. పోయిన తర్వాత ఇప్పుడు నీకు నిద్ర పట్టడంలే, నువ్వు నువ్వు తాగి సోలినా కూడా తాగినా కూడా నీకు నిద్ర రావడంలే. నీ కళ్ళు చూస్తే తెలుస్తుంది మాకు, నాకు తెలుసు ముఖ్యంగా నువ్వు ఎట్లా నీ పరిస్థితి ఉంటుందో ఓడిపోయిన తర్వాత. ఐ నో అబౌట్ యువర్ యాటిట్యూడ్ ఆఫ్టర్ ఎలక్షన్స్ డిఫీట్. కాబట్టి బిడ్డ నువ్వు ఈరోజు వీకర్ సెక్షన్ నుంచి భారతీయ జనతా పార్టీ నేతగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి మా అధ్యక్షుల్ని తులనాడుతున్నావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. నీ ఫామ్ హౌజ్ ఎక్కడి నుంచి వచ్చింది? నీ బిడ్డకి ఎక్కడి నుంచి వచ్చింది ఫామ్ హౌజ్? నీ కొడుకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మాకు తెలియదా? నీకు నువ్వు పెద్ద భూస్వామివి, నేను భూములు అమ్ముకొని తెచ్చినట్టున్నావా? ఇదంతా ఒట్టి అబద్ధం, పచ్చి అబద్ధం. నువ్వు చేసే చెప్పేవన్నీ అబద్ధాలే. నీకెక్కడైతే మరి అవినీతి చేసే ఆస్కారం ఉందో ఆ యొక్క కార్యక్రమాలే చేసినావు నువ్వు. ఇది కాదా నువ్వు చెప్పు, నేను అడుగుతున్నా. లాస్ట్ ఇయర్ సిటీలో హైదరాబాదు, వరంగలు, తెలంగాణలోని పట్టణాలలో కానీ సిటీల్లో కానీ వర్షాలు పడి కొట్టుకుపోయినప్పుడు ఏమన్నావు? ప్రతి ఇంటికి 10,000 ఇస్తా అని చెప్పినావు. ఇస్తున్నప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పేసి ఆపి ఎలక్షన్ లేకపోగానే 10,000 ఇస్తానన్నావు. బిడ్డ ఎందుకు ఇవ్వలేదు? దీనికి జవాబు చెప్పాలి నువ్వు. అదే రకంగా హుజూరాబాద్లో గెలవడానికి దళితులు ఒడ్లు మరి ఓట్లు దండుకోవడానికి 10,00,000 రూపాయలని చెప్పి దళిత మంది పెట్టినావు. 4వ తేదీ నుంచి
డిస్ట్రిబ్యూట్ చేస్తానన్నావు ఎందుకు చేయలేదు ఇప్పుడు స్కిప్ అవుతున్నావు మన అందరికి తెలుసు నీవేమన్నావు నేను ఒకటే అడుగుతున్నా నిజంగా నీకు నీతి నిజాయితీ జాతి నీతి జాతి ఉంటే నీ మెడకాయ మీద తలకాయ ఉంటే నువ్వు పునర్నిర్మిస్తున్న యాదాద్రి యాదగిరి యాదగిరిగుట్టను యాదాద్రి చేసినావు ఇది కూడా కాన్స్పిరసీ ఈ యాదాద్రి సాక్షిగా నువ్వు చెప్పు నువ్వు చెప్పినవి నిజం కాదా ఇవి నా ముసల్ది నేనే ఉన్నాము పావుచేరు బియ్యం వండుకుంటే మాకు సరిపోతుంది నా కొడుకు బిడ్డ అమెరికాలో సెటిల్ అయినారు అని చెప్పలేదా ఇది నిజమా కాదా ఐ యామ్ ఆస్కింగ్ యూ డైరెక్ట్లీ అదే విధంగా దళితుడిని సీఎం అన్నావు ఎన్నిసార్లు అన్నావు నీ మెడకాయ తలకాయ కోసుకుంటానన్నావు చెప్పలేదా గిరిజనులకి మరి తాండాల్లో నిద్ర చేసి తాండా నిద్రలో నేనున్నా అక్కడ ఎంపీగా ఉన్నా ఆ రోజు ఏమన్నావు 12% రిజర్వేషన్ ఉద్యోగం అన్నవా లేదా డబుల్ బెడ్రూములు అన్నవా లేదా కేజీ టు పీజీ ఉచిత విద్య చెప్పావా లేదా ఈ విధంగా రైతుల రుణమాఫీ ఇవి నువ్వు చెప్పినావు ఇది చెప్పలేదని చెప్పేసి మరి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా నువ్వు చెప్పు నిజంగా నువ్వు మనిషివైతే ఇది నేను క్వశ్చన్ చేస్తున్నా ఒక ట్రైబల్ లీడర్గా నేను క్వశ్చన్ చేస్తున్నా ఇష్టం వచ్చినట్టు నువ్వు ఓడిపోయి దుర్మార్గాలు చేసి అవినీతి చేసి తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళందరినీ ఎంబడి పెట్టుకొని వాళ్ళకి పదవులు ఇస్తూ నిస్సిగ్గుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని నేను తూలినాడతావా ఎంత ధైర్యం నీకు ఈరోజు భారతీయ జనతా పార్టీని మరి ఉర్రు తెలివిస్తూ ఈ రోజు భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా భాజపా రాష్ట్ర నాయకత్వం నువ్వు చూసి ఓర్వలేక ఆరు ముక్కలు చేస్తావా నీకు దమ్ముందా నేను క్వశ్చన్ చేస్తున్నా నువ్వు ఇవి ఏవి పట్టించుకోకుండా కేవలం అబద్ధాలతో నీవు ఒక పిరికివాడివి మరి 100 ఎలకలు తిని పిల్లి తీర్థయాత్ర పోయినట్టు నువ్వు నటిస్తున్నావు నువ్వు ఒక చెరువులో ఉండే బుడుబొంగవు నువ్వు ఒక దగ్గర డుబ్బుకి కొట్టి ఇంకో దగ్గర బయలుదేరుతావు నువ్వు ఎలక్షన్ వచ్చినప్పుడు బయటకు వస్తావు తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోతావు మిస్టర్ కేసీఆర్ కేర్ఫుల్ బి కేర్ఫుల్ నీకు ఎన్నిసార్లు చెప్పినావు 44 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి బిడ్డ ఈ రోజు వరకు నువ్వు నింపడం లేదు ఇప్పుడు 70,000 120,000 ఉద్యోగాలు నింపినావా ఈరోజు ఎంతమంది నీ కళ్ళ ముందు చచ్చిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఒక్క రోజున వాళ్ళ గురించి మా ఎందుకు మాట్లాడలేదు నీకు చీమనెత్తు లేదా ఆ కుటుంబాలను పరామర్శించే దిక్కు నీకు లేదా చిగ్గు నీకు లేదా ఎప్పుడైనా మాట్లాడినావా 1500 కుటుంబాలు ఈరోజు నువ్వు నువ్వేదైతే గద్దెనెక్కినవో నువ్వే చెప్పుతో సమానం అనే చెప్పినటువంటి కుర్చీ మీద కూర్చున్నటువంటి నిస్సిగ్గు నీకు సిగ్గు లేదని చెప్పేసి అంటున్నా నేను నీ చెప్పుతో సమానమైనటువంటి కుర్చీలో కూర్చొని కులుపుతున్నావు ఆ 1200 మంది కుటుంబాలు 1500 మంది కుటుంబాలు ఎన్ని బాధలు ఉన్నాయి తెలుసుకున్నావా ఈరోజైనా అడిగినవా అంతటా అన్ని చోట్ల అవినీతే నువ్వు ముఖ్యమంత్రి కాగానే కృష్ణా గోదావరి పుష్కరాలకు ఎంత ఖర్చు చేసినావు 1200 కోట్లు ఇది దుర్వినియోగం అయింది తెలియదా నీకు నువ్వు చేసింది తెలియదా అదే రకంగా హరితహారం పేరుతో 49 లక్షల కోట్ల వృక్షాలు నాటుతున్నానని చెప్పేసి 1000 కోట్లు దుర్వినియోగం చేసినావు ఎస్సీ ఎస్టీల యొక్క గ్రాంట్స్ సబ్సిడీలు అన్ని డైవర్ట్ చేసినావు ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు ఈరోజు ఇళ్ల స్థలాలు లేవు ఈరోజు కొత్త హాస్టళ్లు లేవు ఈరోజు కొత్త అడ్మిషన్స్ లేవు గిరిజన ప్రాంతాల్లో ఇంటీరియర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి యొక్క 5000 స్కూళ్ళను బంద్ చేసినావు దుర్మార్గుడ ఇంకా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నావా కేంద్రం వరి కొరనని ఎప్పుడన్నది అది చూపించమంటే చూపించవు కేంద్రం మీద నిబ్బం వేసి నీవు ఓడిపోయిన దాని నుంచి బయటికి రావడానికి కేంద్రం మీద మాట్లాడుతున్నావు
నన్ను టచ్ చేయ టచ్ చేసి ఏం చేస్తావు ఏం చేస్తావు అంటున్నా ఇవన్నిటికి సమాధానం చెప్పాలా ఇది మేము ఈ సందర్భంగా నేను క్వశ్చన్ చేస్తున్నా నువ్వు ఇష్టం వచ్చేటట్టు మాట్లాడితే ఇక్కడ నువ్వు ఎంత మందిని మోసం చేసినావు ఈ రోజు నువ్వు ఒక ఎన్నిక ఓడిపోగానే పిచ్చొడివైనావు నువ్వు మరి మా లాంటి వాళ్ళను మోసం చేసినప్పుడు తెలంగాణ గురించి పదవులు ఆస్తులు పోగొట్టుకున్నటువంటి మా లాంటి వాళ్ళు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు ఈ రోజు నువ్వు అంత బాధపడుతున్నావు ఇప్పుడు తెలిసి వచ్చిందా బిడ్డ ఇది అనుకో నువ్వు గుజరాబాద్ కేవలం ఆరంభం మాత్రమే గుజరాబాద్ ప్రజలు విజ్ఞులు తెలంగాణ బిడ్డలు నీకు సరిగ్గా నీ చెంప వాయించినారు అది తెలంగాణ ప్రజలకు దిక్సూచిగా నిన్ను బొందబెట్టిందని చెప్పేసి విషయాన్ని తెలియజేస్తున్నా ఈ రోజు ఒక బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్ అయినటువంటి ఈటల రాజేందర్ 2001 పూర్వం నీ పరిస్థితి ఏముండింది ఆ రోజు ఈటల రాజేందర్ ఇస్ వెల్ ఆఫ్ పర్సన్ ఆయన నీకు చేదోడు వాడుగా ఉండి మన మూమెంట్ లో నీకు వెంబడి ఉంటే నువ్వు తమ్ముడన్నావు కుడిభుజం అన్నావు అని నీ కొడుక్కి మరి పోటీగా తయారైతుండని ముఖ్యమంత్రిగా అని చెప్పేసి నువ్వు ఒక కుట్రవాడిని బయటికి పంపించి ఎలక్షన్ క్రియేట్ చేసి అతను రాకుండా చేయాలని చెప్పేసి నీ సిగ్గుగా ఓటుకు 20,000 రూపాయలు ఖర్చు చేసినటువంటి దుర్మార్గుడివి నీ ఇష్టం వచ్చినట్లు తెలంగాణ ఎకానమీని దెబ్బతీసినావు దీనికి మరి గత 7.5 సంవత్సరాలుగా తెలంగాణ బడ్జెట్ ఎంత 10 లక్షల కోట్లు నీ అసెంబ్లీ ఆమోదం చేసింది అదే రకంగా అప్పు తెచ్చింది 4 నుండి 5 లక్షల కోట్లు అంటే టోటల్ గా 15 లక్షల కోట్లు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో నువ్వు దుర్మార్గంగా డైవర్ట్ చేసి అవినీతి చేసి మరి తెలంగాణ ప్రజల్ని కేవలం ఆ బంధు ఈ బంధు అని చెప్పి చెప్పుకుంటూ ఎంత చేసినావు దానికి ఖర్చు ఆ బంధు ఈ బంధుకి ఆ బంధు ఈ బంధు అన్నారు రాబందు అయిపోయినావు మిస్టర్ కేసీఆర్ ఎంత చేసినావు 1-2 లక్షల కోట్ల కన్నా నీ యొక్క ఖర్చు చేయలేదు మిగతా డబ్బు నిన్ను డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం అంతా చూస్తున్నది నువ్వు అనుకుంటావు నన్ను ఎవరు చూడడం లేదని ఈ 15 లక్షల కోట్లలో దళితులకు రావాల్సింది 2,70,000 కోట్లు గత 7 సంవత్సరాలలో గిరిజనులకు రావాల్సింది 150,000 కోట్లు వాళ్ళ జనాభా ప్రకారం ఎక్కడ పెట్టినావంటున్నా నేను అడుగుతున్నా ఈ యొక్క వర్గాలకు ఎక్కడ ఎక్కడ ఖర్చు చేసినావు అదేవిధంగా మరి వివిధ కుల వృత్తుల వాళ్ళ కార్పొరేషన్స్ ఏమవుతున్నా ఏం చేస్తున్నావు ఇవి ఇక్కడ ఏదన్నా ఉందా ఈ కార్పొరేషన్స్ నడుస్తున్నాయా ఏదైనా డిపార్ట్మెంట్ ఉందా ఇప్పుడు డిపార్ట్మెంట్లో డబ్బు ఉందా నీ అధికారులకు ఏమైనా పని ఉందా కేవలం నీకు అవసరం ఉన్నటువంటి యొక్క ఫైళ్ళు నీకు అవినీతి చేసే ఆస్కారం ఉన్నటువంటి యొక్క ఫైళ్ళను మాత్రమే నువ్వు ప్రగతి భవన్లో కూర్చొని మరి నువ్వు కార్యక్రమాలు చేస్తున్నావు ఈరోజు నువ్వు చేసేదేంటి ఏం చేస్తున్నావు దావతులు బీరు బిర్యానీ కలేజా భేజా గుర్దా కపురా ఇది తెలంగాణ ప్రజల రక్తాన్ని తింటున్నావు నువ్వు తెలంగాణ ప్రజల రక్తాన్ని తింటున్నటువంటి ఒక నీచుడు నువ్వు నీ నీచ ప్రవృత్తి ఇది ఎందుకంటే నా లాంటి వాళ్ళు ఈ గిరిజనులకు ఏదో జరుగుతుంది దళితులకు ఏదో జరుగుతుంది వెనకబడిన వర్గాల వారికి ఏదో జరుగుతుంది మహిళలకు ఏదో జరుగుతుంది మహిళలకు అందరికీ చేవి చూపించినావు ఇప్పుడు ఏమంటున్నావు అంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రైతు బంధు ఇవ్వు వెల్కమ్ ఎవరికి ఇస్తున్నావు రైతు బంధు భూస్వాములకు ఇస్తున్నావు నిజంగా వ్యవసాయం చేసే వాళ్ళకి ఇవ్వడంలే కౌలు రైతులకు ఇవ్వడంలే నిరుద్యోగుల పరిస్థితి చూడు ఈ యొక్క 15 లక్షల కోట్లలో నువ్వు చేసిన దుర్వినియోగం ఏదైతే ఉందో ఆ డబ్బుతో ఈరోజు నా నిరుద్యోగ యువతీ యువకులకు కనీసం మన వాళ్లకు నిరుద్యోగ భృతి మరి ఇచ్చుకునే పరిస్థితి ఉండే అయినా కూడా ఆ డబ్బునంతా కార్నర్ చేసి అడగనటువంటి దేవాలయాలకు దేవుళ్లకు పునర్నిర్మాణాలు బంగారు కిరీటాలు ఇది మీ అబ్బ సమ్మాన్ నన్ను అడుగుతున్నా ఇది నీ ఫామ్ హౌజ్ పండించిందా 2001 పూర్వం నీకన్నా మెరుగైనటువంటి ఆర్థిక పరిస్థితి కలిగినటువంటి నాలాంటి వాళ్ళు
ఈ రోజు మేము ఎన్ని విధాలుగా బాధల్లో ఉన్నా మీకు తెలుసు నువ్వు ఎవర్ని పెట్టుకున్నా ఎంబడి నిన్ను అబ్బాయిని తిట్టినోళ్ళు తెలంగాణ రాకుండా అడ్డుకున్నోళ్ళు తెలంగాణను మోసం చేసినోళ్ళు ఇప్పుడు తెలంగాణను లూటి చేసే వాళ్ళని ఎంబడి పెట్టుకొని నువ్వేమో కోట్లలో అవినీతి చేస్తావు లక్షల కోట్లలో అవినీతి చేస్తున్నావు నీ ఎంబడి ఉన్న వాళ్ళు వందల కోట్లలో చేస్తున్నారు ఇది జరిగేది ఇక్కడ ఇది ఎవరు చూడడం లేదని అడుగుతున్నా ఖబర్దార్ కేసీఆర్ కేంద్రం ఇచ్చే కేంద్రం ఏం నిధులు ఇవ్వలేదు అంటావు గత 7 సంవత్సరాలలో 270,000 కోట్ల నిధులు మరి కేంద్రం రిలీజ్ చేసింది అనేక పథకాల కింద నువ్వు చేసింది ఏమిటి నువ్వు ఇప్పుడు ఏదైతే బందులు అంటున్నావో ఈ బందులు నీ లాస్ట్ కి నీ యొక్క టిఆర్ఎస్ దుకాణం బందుకే కారణం అని చెప్పేసి కూడా నేను చెప్తున్నా నువ్వు ఇప్పటికి నువ్వు సుధరించావు నిన్న అందరూ కోర్తలు ఇప్పటికైనా సుధరించావు నువ్వు సుధరించే పరిస్థితి కాదు నీ యొక్క అహంకారం నీ అహంభావం నీ యొక్క ఏదైతే ప్రజలను మోసం చేసే పరిస్థితి ఏదైతే అది మారదు మారకుండా నువ్వు ఆ ఓటమి నుంచి బయటికి రావడానికి ఈరోజు మా అధ్యక్షుని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు ఇది మేము చూసి ఊరుకోము నీకు సరైనటువంటి జవాబు చెప్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నువ్వు రైతు బంధు అన్నావు 4వ తారీఖు అయిపోయింది ఈరోజు మరి ఏ రోజు మరి స్టార్ట్ చేస్తావో అదేవిధంగా గిరిజన బంధు బిడ్డ గిరిజనులు నీకు 80 అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్లో ఉన్న గిరిజనుల యొక్క దయతో నువ్వు ముఖ్యమంత్రి అయినా 2 సార్లు ఈసారి నువ్వు వెంటనే గిరిజన బంధు నువ్వు అసలు దళిత బంధు చేస్తావా అది మాకు నమ్మకం లేదు కానీ ఇప్పుడు దాని మీద డైల్యూట్ చేస్తున్నావు ఇప్పుడే నేను హుజరాబాద్లో ఇంప్లిమెంట్ చేస్తా తర్వాత కాన్స్టిట్యూన్సీకి 100 మందికి ఇస్తా అంటున్నావు నీవు ఇచ్చేది లేదు సచ్చేది లేదు నీ బొక్కలు లేదు అక్కడ బొక్కసంలో డబ్బు లేదు దేర్ ఇస్ నో మనీ బ్యాంక్రప్సీ డెమోక్రసీని నువ్వు మరి ఏం చేసినావు ఇప్పుడు డెమోక్రసీ లేదు ఇక్కడ ఒకటే నువ్వు వన్ మ్యాన్ షో చేస్తూ నీ కుటుంబం నీ రిలేటివ్స్ నీ 100 బాధితులకే నువ్వు ముఖ్యమంత్రి కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కాదు నువ్వు ఒక్కడివే తెలంగాణ తెచ్చేవాడిని నిలుగుతున్నావు ఈ 1500 మంది ఆత్మత్యాగాలు చేసిన వాళ్ళ పేరు కనీసం నీ నోటి మీద రాదా ఇప్పుడు ఏదైతే నువ్వు ఎమ్మెల్సీలు నింపబోతున్నావో నీకు శంకరమ్మ ఇవ్వడం లేదు ఆడికొచ్చని చెప్తున్నా శంకరమ్మ ఏం పాపం చేసింది శ్రీకాంతాచారి తల్లి ఆ అమ్మ రోడ్లలో తిరుగుతుంది ఇప్పుడు ఆమెకి ఇవ్వు ఎమ్మెల్సీ అది ఇవ్వవు నీకు చేత కాదు అదే రకంగా నీ ఎంబడి ఉన్నటువంటి ఎంతమంది పేర్లు చెప్పాలా ఇప్పటికీ నీ ఎంబడి పాపం వాళ్ళు ఎన్నో కష్టాల్లో ఉన్నారు కర్ణ ప్రభాకర్ అని బొంతు రామ్మోహన్ అని ఇట్లా ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి ఇవ్వవు నువ్వు నువ్వేమో నీ ఈక్వేషన్లో ఎవరైనా తీసుకొచ్చి బయట వాళ్ళని తెచ్చి ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి ఇదే నువ్వు చేసేది సో ఇప్పటికైనా మిస్టర్ కేసీఆర్ ఇప్పుడు నువ్వు ఇచ్చే ఎమ్మెల్సీలు ఏవైతే ఉన్నాయో దీంట్లో ఎంతమంది పేర్లు చెప్పాలా రవీందర్ రావు అని మహిపాద్ నుంచి ఎన్ని రోజులుగా ఆయనకు నువ్వు ఇంతవరకు ఏం చేయలే సంగులాల్ ఒక ట్రైబల్ అండి నువ్వు పార్టీ పెట్టినప్పటి నుంచి నీ ఎంబడి ఈరోజు కూడా ఎదురు చూస్తున్నాడు ఎన్ని సంవత్సరాలు 2001 నుంచి ఈజ్ అ సీనియర్ మోస్ట్ లీడర్ సంగులాల్ ఇతన్ని కావుపడు అదే రకంగా తాడూరి శ్రీనివాసు ఎంబీసీ ఆయనకి ఏదో చైర్మన్ చేసినా అది అక్కడ ఆ కార్పొరేషన్లో ఏమీ లేదు ఏ కార్పొరేషన్లో లేదు ఎక్కడ లేదు మంత్రులకు పవర్ లేదు నీ ఎమ్మెల్యేలకు లేదు ఏం లేదు అంతా నువ్వు చెప్పినట్టే చేయాలా నువ్వు ఆడమంటే ఆడాలా పాడమంటే పాడాలా వాళ్ళని రానివ్వవు వాళ్ళతో మాట్లాడవు ఆ ఓపిక నీకు లేదు వాళ్ళు అంతే వాళ్ళు అట్లే అయిపోయినారు ఈరోజు గిరిజనులు ఎన్ని బాధల్లో ఉన్నారు పోడు భూముల పట్టాల గురించి వెయిట్ చేస్తున్నారు డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళు బీకేసేసి ఉన్న గుడిసెలు బీకేసేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి వెయిట్ చేస్తున్నారు పోడు భూములలో పంటలు పండించుకొని 50 సంవత్సరాలుగా కబ్జాలో ఉన్నటువంటి భూముల్లో పంటలు పండిస్తే ఆ పంటలన్నింటినీ సర్వనాశనం చేసి ఏమనంటే ఇది కేంద్రం చేస్తుందా కేంద్రం చట్టం చేస్తుంది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడము ఇక్కడ ట్రైబల్ను ఆదుకొని భూమి లేని పేదలను ఆదుకొని వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి నువ్వు ఇచ్చిన పట్టాలు లాక్కున్నావు ఇది నువ్వు చేసేటువంటి యొక్క దుర్మార్గం కాబట్టి తెలంగాణ గురించి ఫైట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు నేను కొద్దిమంది పేర్లు తీసుకున్న వాళ్లకు నువ్వు ఇవ్వవు నాకు తెలుసు నీ ఈక్వేషన్స్ నువ్వు చేసే నాటకము నీకు డబ్బులు ఇచ్చేవాళ్ళు
ఆస్తిలిచ్చేవాళ్ళు ఇవాళ ఎంత మిస్యూజ్ చేసినావు నయీం భూములు ఏమైంది నయీం ఆస్తులు ఎక్కడ పోయినాయి ఒక భూములది ఏం చేసినావు మరి పేదవాళ్ళకి ఇచ్చినటువంటి యొక్క ఏదైతే అసైన్డ్ భూములు ఉన్నాయో అవి లాక్కొని ప్రభుత్వ అవసరాలకు లాక్కుంటున్నావు భూస్వాములను ముట్టుకోవడం లేదు గుట్టలు చెట్లు బేరం లాంటికి డబ్బులు ఇస్తున్నావు లక్షల కోట్లు వీళ్ళకు భూమి పంచాలంటే మూడు ఎకరాలు ఇస్తానని చెప్పినవా నీ నోటితో నువ్వు ఎంత పచ్చి అబద్ధాల కూరంటే నాకు చెప్పినవా నువ్వు నేను ఎంపీగా ఉన్నప్పుడు ఒకసారి భోజనం చేస్తూ సొలై బోటి తినుకుంటూ ఏమన్నావు మిస్టర్ కేసీఆర్ ఇది కూడా అబద్ధమేనా మిస్టర్ అబద్ధాల కూరు ఏమన్నావు ఆ రోజు నాయక్ సార్ 20 ఏళ్ళు నువ్వే ఎంపీ నాయక్ సార్ నువ్వు నీకు హైదరాబాద్లో ఉన్న భూమి అమ్మినావు కదా రేపు మీ కూతురు పెళ్లి ఉంది కదా నేను డబ్బులు ఇస్తా ఈ విధంగా పచ్చి అబద్ధాలు నేను అది అడగలేదు చేయలేదు అరే ఇతనేమో ఈ లేని విషయం చెప్తున్నాను నేను ఆశ్చర్యపోయినా అటువంటి అబద్ధాల కోరును దానికి నేను సాక్ష్యం ఐఎమ్ ద ఐ విట్నెస్ నువ్వు అన్ని చెప్పినంత అబద్ధం కాదంటవా అధ్యక్ష నేను ఎప్పుడన్నా అధ్యక్ష సాధ్యమైతే అధ్యక్ష ఇంటికో ఉద్యోగం సాధ్యం ఎందుకు కాదండి నిరుద్యోగ భృతి అది సాధ్యమైతే అధ్యక్ష ఇది నీ నాటకం డౌటంకి చేస్తున్నావు మోసం చేస్తున్నావు నిన్ను అడిగే వాళ్ళనేమో గొంతు అడిగే గొంతుని నువ్వు నొక్కేస్తున్నావు మల్లన్న రఘులాంటి వాళ్ళను వీకర్ సెక్షన్స్ నుంచి తెలంగాణను కాపాడుకోవడానికి వాళ్ళు ముందుకొస్తుంటే వాళ్ళను గొంతులు కూడా నొక్కినావు సో నువ్వు చేసే దుర్మార్గం మిస్టర్ కేసీఆర్ నీకు సరిగ్గా నేను హైదరాబాద్ ప్రజలకి దండం పెడుతున్నా నేను అక్కడ చెప్పొచ్చిన ఇతన్ని వాయించిన రోజు ఇతన్ని ఓడించిన రోజు కేసీఆర్ను ఓడించిన రోజు నేను మీ యొక్క పాదాలకు నమస్కారం చేస్తానని చెప్పి చెప్పిన సో నేను ఈ యొక్క పత్రిక విలేకరుల సమాజంలో మీ ద్వారా హైదరాబాద్ ప్రజలకు చేతులు ఎత్తి నేను దండం పెడుతున్నా చాలా మంచి పని చేసినారు నా హైదరాబాద్ ప్రజలు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అక్కడ రైతులు మహిళలు వీటల రాజేంద్రని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని నిరూపించినారు ఇక్కడ తెలంగాణలో అదేవిధంగా తెలంగాణ ప్రజలారా దయచేసి ఈ యొక్క నియంత ఈ యొక్క కరప్ట్ ఫెలో వరల్డ్స్ బిగ్గెస్ట్ లయర్ మిస్టర్ కేసీఆర్ను రేపు వచ్చే ఏ ఎన్నికైనా ఆ ఎన్నికలలో బుద్ధి చెప్పకుంటే మాత్రం తెలంగాణ ఇంకా అర్థమైపోతుంది తెలంగాణ ఇంకా అప్పుల పాలైపోతుంది అని చెప్పేసి నేను హెచ్చరిస్తూ నా తెలంగాణ ప్రజలారా మీకు నిజంగా మీరు హైదరాబాద్ ప్రజల్ని చూడండి వారు ఏదైతే దిక్సూచిగా ఈరోజు నిలబడ్డారో మరి మీరు దిక్సూచిగా తీసుకొని రేపు వచ్చే ఎలక్షన్లో కేసీఆర్ను మనం బుద్ధి చెప్పాలి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం కేంద్రంలో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండంగా ఎమర్జ్ అవుతుంది డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు విన్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్స్ ఇక్కడ భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలియజేస్తూ ఇక ముందు ఫాల్స్ నువ్వు చేసిన ప్రామిసెస్ అన్ని ఫుల్ఫిల్ చేస్తావా చేస్తావా లేకుంటే నువ్వు అదే యాదగిరి నరసింహస్వామి యొక్క ప్రమాణం చేసి నేను ఏది చెప్పలేదని చెప్పు మేము అప్పుడు వదులుతాం తప్ప లేకుంటే నిన్ను డీసీట్ చేసేదాకా తెలంగాణలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదాకా మా ప్రయత్నం ఉంటుందని చెప్పేసి నేను హెచ్చరిస్తూ మీ అందరికీ మరొకసారి నా హైదరాబాద్ అమ్మలు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళకి పెద్దలకి వయసదారులకి అందరికీ చేతులెత్తి మరొకసారి దండం పెట్టి తెలంగాణ ప్రజలను నేను కోరుకుంటున్నా నా తెలంగాణ బిడ్డలు ఆకలికి అలవటించిపోతున్నారు ఉద్యోగం లేదు నిరుద్యోగ ఉపాధి లేదు ఈరోజు పెళ్లిళ్ళు చేసుకోలేక తల్లిదండ్రులను పోషించుకోలేక చచ్చిపోతున్నారండి రోజు ఒకళ్ళిద్దరు చస్తున్నారు రైతులు చచ్చిపోతున్నారు కళ్ళాల మీద రైతులు చచ్చిపోతున్నారు ఇంతకన్నా అయినా కూడా అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి శశ్యామలంగా ఉంది తెలంగాణ బ్రహ్మాండంగా బాగుపడ్డది నేను కాళేశ్వరం కట్టించిన బిడ్డ కాళేశ్వరంతో ఏ ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చినావా చూపించు ఏమీ చేయలేదు రీడిజైన్ పేరు పెట్టావు మింగేసినావు ఏది చేయలే గిరిజనులకు ఏం చేసినావు 170 యాక్ట్ని కనీసం ఒక ముఖ్యమంత్రిగా నీ డిపార్ట్మెంట్ కానీ నువ్వు కానీ 170 ద్వారా ఎంత మోసం జరుగుతుంది గిరిజనులకి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ చట్టం 2006
దీని వల్ల ఎంతమంది రైతులు ఈ రోజు గోసపడుతున్నారు మిర్చి రైతులను గిరిజనులను చేతిలో బేడిలు వేసి సంకెళ్ళేసి జైల్లో దుబ్బినావు అదే రకం గుర్రంపోడు హుజూర్ నగర్లో వాళ్ళని జైల్లో పంపించిన వాళ్ళ కబ్జా భూమి వాళ్ళ పట్టా భూమి వాళ్ళని జైల్లో రెండు రెండు నెలలు జైల్లో పెట్టావు ఈ రోజేమో దుర్మార్గంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కక్ష తీసుకుంటే కక్ష సాధింపు చర్యలు చేసి జైల్లో పెడుతున్నా మిస్టర్ కేసీఆర్ నిన్ను చరిత్ర క్షమించదు గాక క్షమించదు నిన్ను నువ్వేదో తెలంగాణ మూమెంట్లో ఉన్నవని నువ్వు చరిత్రకారుడవుతావు అని చెప్పేసి అనుకున్నావు కానీ యు ఆర్ ఏ చరిత్రహీనుడవు నువ్వు చరిత్రహీనుడివి నీకు చరిత్రలో స్థానం ఉండదు కాక ఉండదు నువ్వేమో నేనే తెలంగాణ తెచ్చినని పోజు కొడతావా మేమంతా ఏం చేసినాము మేమంతా లేమా నరేంద్ర గారు లేరా విజయశాంతి గారు లేరా జిట్టా బాలకృష్ణ రెడ్డి లేరా కొమ్మరి ప్రతాప్ రెడ్డి లేరా విజయరామారావు లేరా డాక్టర్ చంద్రశేఖర్ లేరా కేకే మహేందర్ రెడ్డి లేరా డాక్టర్ చెరుకు సుధాకర్ లేరా ఎవరు లేరు మూమెంట్లో బిడ్డ వీళ్ళంతా ఎక్కడ పోయినారు వీళ్ళని ఏం చేసినావు కనీసం నీకు సిగ్గు ఉంటే తెలంగాణ ప్రజలు చాలా సౌమ్యులు మర్యాదస్తులు అన్నావు కదా మరి ఇటువంటి ప్రజల యొక్క చీఫ్ మినిస్టర్గా నువ్వు నీ గురించి నువ్వు ఇక పిలుస్తాడు అగ పిలుస్తాడని ఎంఏ రెహమాన్ ఒక మైనార్టీ నాయకుడు ఎదురు చూసి మిస్టర్ కేసీఆర్ చనిపోయినడేయా ఈరోజు నిరుద్యోగ యువకులేమో ఉద్యోగం వస్తుంది ఈ రోజు వస్తే రేపు వస్తుంది వాళ్ళు చనిపోతున్నారు ఊరేసుకుంటున్నారు రెహమాన్ కూడా నా కేసీఆర్ నన్ను పిలుస్తాడు ఇక పిలుస్తాడు అగ పిలుస్తాడని రెహమాన్ చనిపోయిండయ్యా కేసీఆర్ ప్లీజ్ ఆలోచించవయ్యా నువ్వు ఏది చెప్పలేదంటున్నావు ఒక్కసారి నేను ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ నెమరు వేసుకో నువ్వు చెప్పినవా లేదా ఒకసారి కాదు వందల సార్లు చెప్పినావు తెలంగాణ ప్రజల ముందు చెప్పినావు నీ ఎంబడి అందరినీ పెట్టుకుంటే నిస్సిగ్గుగా నేను పెట్టుకుంటా వాళ్ళ అవసరం ముందు పెట్టుకుంటా అంటావు ఒక రాజకీయ వ్యభిచారిగా ఆపోజిషన్ కూడా లేకుండా చేసినటువంటి మూర్ఖుడివి అటువంటి దగాకోరువి నువ్వు కాబట్టి నువ్వు ఒక రాజకీయ వ్యభిచారి అని చెప్పేసి కూడా నేను ఛార్జ్ చేస్తున్నా ఇకనైనా నువ్వు మేల్కోవు నువ్వు మేల్కోవు నిన్ను మేల్కోమని చెప్పను నువ్వు మారిపోమని చెప్పను ఎందుకంటే నువ్వు మారవు నువ్వు మారే వ్యక్తివి కాదు నువ్వు నీ ముఖం చూస్తున్నా నేను ఇప్పుడు 4 రోజుల నుంచి చూసిన నేను ఎందుకు మాట్లాడలే నీ రంగు ఎట్లా మారుతుందో ఊసరి లెక్క ఊసరి వెళ్ళి లెక్క ఈటల రాజేందర్ కొట్టిన దెబ్బతో హుజరాబాద్ ప్రజలు కొట్టిన దెబ్బతో నీ దిబ్బ తిరిగి నీ ముఖం చూస్తే తెలుస్తుంది చావు తెలివి నీది నీ కళ్ళు చూస్తే తెలుస్తుంది నాకు తెలిసి నీ కళ్ళు ఎట్లా ఉంటాయి ఎట్లా నువ్వు యాగ ఏ విధంగా నీ అపీరెన్స్ ఉంటుందో ఇంకా మీద దాన్ని కప్పిపుచ్చుకోవడానికి దాని నుంచి బయటపడడానికి ఈరోజు మా అధ్యక్షులు సంజయ్ గారి మీద కేంద్ర ప్రభుత్వంతో నువ్వు నక్కకు నాగలోకానికి తేడా నరేంద్ర మోడీ ముందు నువ్వు వేచి నథింగ్ యువర్ కరెక్ట్ నువ్వు ఒక బంధుప్రీతి గలోడివి నువ్వు ఫ్యామిలీ రూల్ చేసేటోడివి నువ్వు అహంకారివి నువ్వు దురహంకారి దొరవు నువ్వు ప్రజాస్వామ్యంలో ఒక నాయకునిగా ముఖ్యమంత్రిగా నీకు అర్హత లేదు కాక లేదు ఒక ముఖ్యమంత్రి అంటే ఏంటిదయ్యా ఏంటిది ఆ గడిలో నీ గడి గుడి నిర్మించుకొని ప్రగతి భవనాన్ని గడి నిర్మించుకొని చుట్టూ ముళ్ళ కంచె పెట్టుకుంటావా నువ్వు పెద్ద పీకుడు గాడివైతే నువ్వు తెలంగాణను బాగా చేసినోడు అయితే ఈ యొక్క సెక్యూరిటీ ఈ పోలీసు ఈ యొక్క ఏదైతే ఫెన్సింగ్ పెట్టావో ఎందుకు ఇది నువ్వు మంచిగా చేసినోడు అయితే ఇది అవసరంలే రోజు నువ్వు చేసే తమాచేటి ప్రగతి భవన్తో పాపం పాపం ప్రగతి భవన్ ఎవడమ్మ సొమ్ము ఇది ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు ప్రజల డబ్బు పేదల డబ్బు ఇదంతా దుర్వినియోగం చేస్తున్నావు ఈ ఇచ్చే దావతులు ఏంటిది నువ్వు చేసే పని ఏంటి అనేది నేను స్టేట్ అడుగుతున్నా అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇటువంటి వాటిని మరో ఆలోచిస్తే మాత్రం తెలంగాణ ఎకానమీ కాదు దేశ ఎకానమీ కూడా దెబ్బ ప్లీజ్ సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ తెలంగాణ పీపుల్ అని చెప్పేసి మన గౌరవనీయ ప్రధాని మోడీ గారికి గౌరవనీయ హోంమంత్రి అమిత్ షా గారికి నేను ఈ స్టేజ్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నా బీయింగ్ మై సెల్ఫ్ బీజేపీ లీడర్ ఐఎమ్ ఆల్సో హియర్ మేము స్వయం కృషితో ఒక చిన్న కుటుంబం నుంచి నా లాంటి వాళ్ళు చాలామంది నేనే కాదు నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను సాక్ష్యం కాబట్టి నా పేరు చెప్తున్నా ఐఎమ్ విట్నెస్ ఐ విట్నెస్ దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ ఐఎమ్ టెలింగ్ ఇటువంటి దుర్మార్గుడు ఇటువంటి అబద్ధాల కోరు
ఈ కుర్చీ మీద ఉండడానికి వీలేదు నిజంగా తెలంగాణ బర్బాద్ అయిపోయింది ఎక్కడి నుంచి చేస్తావు డబ్బులు ఏవే నేను అడుగున స్టేట్ ఆఫ్ ఆస్కింగ్ దళిత బంధు ఎక్కడి నుంచి ఇస్తావు చెప్పు నీకు జీతాలు ఇవ్వడానికి సిగ్గు లేకుండా జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కాబట్టి మిస్టర్ కేసీఆర్ దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మీరు మా నాయకత్వాన్ని ఏదైనా అంటే మాత్రం తెలంగాణ ప్రజలు ఊరుకోరు కాక ఊరుకోరు రేపు వచ్చే రోజుల్లో తెలంగాణ ప్రజలు ఇప్పుడు బాగా తేరుకున్నారు నిన్నేమో వదిలే పరిస్థితి లేదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా నమస్కారం జై హింద్ భారత్ మాతాకి థ్యాంక్ యూ